ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నేడు నోటీసులు జారీ చేసింది. షర్మిల తన ప్రచారంలో వివేక హత్యపై ప్రస్తావించారని, వైసీపీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. షర్మిలపై వైసీపీ నేతలు మల్లాది విష్ణు, అవినాష్ రెడ్డి వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం షర్మిలకు నోటీసులు పంపింది. ఎన్నికల నియమావళిపై ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో స్పష్టం చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటారని ఈసీ హెచ్చరించింది.